శరదిందు సమాకారే పరబ్రహ్మ వాసరా పీఠ నిలయే సరస్వతి నమోస్తే అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ రాళ్ళపల్లి రవికుమార్ ఈ వారం మనం ద్వాదశ రాసుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ వారం అంటే థర్టీయత్ జనవరి రెండు వేల ఇరవై రెండు నుంచి ఫిఫ్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు వరకు ద్వాదశ రాసుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ వారం ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా రవి బుధుడు శని మనకి మకర రాశిలో ఉన్నారు శని వచ్చేసి మకర రాశిలో స్వస్థానం అలాగే గురువు కుంభరాశిలో ఉన్నారు రాహు వృషభ రాశిలో ఉన్నారు కేతు వృశ్చిక రాశిలో ఉన్నారు కుజుడు శుక్రుడు మనకి ధనస్ రాశిలో ఉన్నారు ముందుగా రాశి వారు ఈ రాశి వారికి అత్యద్భుతంగా ఉందని చెప్పవచ్చు ఎందుకంటే లాభస్థానంలో గురువు ఉండడం ఎప్పుడైనా సరే సాధారణంగా లాభస్థానం అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే లాభాన్ని చేకూరుస్తుంది కాబట్టి ముహూర్త విషయంలో కూడా మనం లాభస్థానంలో ఎక్కువ గ్రహాలు ఉండేటట్టు చూసుకుంటాం అలాంటి ముహూర్తం సుముహూర్తం చాలా బాగుంటుందని చెప్పి కాబట్టి ఎప్పుడైతే గురువు అనే గ్రహమే మనకి దైవానుగ్రహానికి సంబంధించిన గ్రహమే గురువు లాభస్థానంలో ఉన్నాడంటే కనుక ఎలాంటి దోషాలు ఉన్నా కూడా తప్పకుండా అన్నీ తొలగిపోతాయి ఎలాంటి అడ్డు ఆటంకాలు ఉన్నా కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు కాబట్టి మేషరాశి వారికి ముఖ్యంగా లాభస్థానంలో గురువు ఉండడం అలాగే దశమస్థానంలో స్వస్థానంలో శని ఉండడం చేత అదృష్టం పరిపూర్ణంగా ఉందని చెప్పుకోవచ్చు అలాగే ముఖ్యంగా ఎవరికైతే వివాహం లేదో వారు గట్టిగా ప్రయత్నిస్తే వివాహం ఎందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సంతానం లేని వారికి సంతానం కలిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో ప్రస్తుతం వారికి మంచి పేరు వస్తుంది అలాగే ఫైనాన్షియల్గా కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లల ఆరోగ్యం చాలా బాగుంటుంది మానసిక ఆందోళన స్ట్రెస్ స్ట్రైన్ వరకు ఉన్నవన్నీ కూడా ఇప్పుడు తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ద్వితీయ స్థానంలో మటుకు రాహుల్ కాబట్టి కొంచెం వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేస్తే చాలా మంచిదని చెప్పుకోవచ్చు ఇంకా ఈ మేషరాశి వారికి చాలా బాగుండాలంటే కనుక ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే ఈ వారం రోజులు మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది ఇంకా వృషభ రాశి వారు ఈ రాశి వారికి ముఖ్యంగా శని గురువులు అద్భుతంగా ఉన్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే యోగకారుకుడైన శని భాగ్యస్థానంలో స్వస్థానంలో ఉండడం అలాగే గురువు మనకి దశమ స్థానంలో ఉండడం చేత దైవబలం దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉండడం చేత అనుకున్న పనులన్నీ తప్పకుండా నెరవేరుతాయని చెప్పుకోవచ్చు ఎప్పుడైతే ఎంత శ్రమ చేసినా ఎంత దైవానుగ్రహం ఉన్నా కూడా కొంచెం అదృష్టం కూడా కలిసి వస్తే చాలా బాగుంటుందని అనుకుంటాం అలాంటి అదృష్టం అనేది మనకి వృషభ రాశి వారికి పరిపూర్ణంగా ఉంది ఎందుకంటే వృషభ రాశి వారికి యోగ కారకుడు అదృష్ట కారకుడు శనయ్యి వాడు స్వస్థానంలో మకర రాశిలో ఉన్నాడు కాబట్టి అనుకున్న పనులన్నీ తప్పకుండా నెరవేరుతాయి శ్రమ కాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటాయి అవసరానికి డబ్బులు సమకూరుతాయి రావాల్సిన బాకీలన్నీ కూడా వసూలు అవుతాయని చెప్పుకోవచ్చు అలాగే వివాహం తప్పకుండా అవుతుంది అవివాహితులకి అలాగే సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుందని చెప్పుకోవచ్చు అలాగే ఒక వెహికల్ లేదంటే ఏదైనా గోల్డ్ ఐటమ్ లేదంటే ఇంట్లో కొత్త ఐటమ్ ఏదైనా కొనేందుకు అవకాశాలు ఎక్కువగానని ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇంకా ఈ వారం రోజులు బాగుండాలంటే కనుక దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే మీకు విధాలా మంచి చేకూరుతుంది ఇక మిథున్ రాశివారు ఈ రాశి వారికి మిశ్రమంగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే రాహుకేతుల బలం పరిపూర్ణంగా ఉంది అలాగే గురుబలం కూడా బాగానే ఉంది కానీ శని బలం మటుకు తక్కువగా ఉంది ఎందుకంటే అష్టమశని నడుస్తుంది కాబట్టి ఈ అష్టమ సినిమాలని తప్పకుండా స్ట్రెస్ స్ట్రెయిన్ మానసిక ఆందోళన ఉండడం అలాగే డబ్బు ఖర్చు ఎక్కువగా ఉండడం అలాగే బాగా తిరగాలన్నమాట అంటే ఎక్కువ ప్రయాణాలు చేయాల్సి వస్తుంటుంది ఉంటుంది అలాగే అనారోగ్యం కూడా చిన్న చిన్న వస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు కానీ భాగ్యస్థానంలో గురువు ఉన్నందుకు ఎప్పటినుంచో మీరు అనుకుంటూ ఉండొచ్చు ఒక స్థలంగాని ఇల్లు కానీ పొలం కానీ కొనాలని సో ఇప్పుడు గట్టిగా ప్రయత్నిస్తే స్థలం కానీ ఇల్లు కానీ పొలంగానే కొనేందుకు అవకాశాలు ఎక్కువగానని చెప్పుకోవచ్చు అలాగే వెహికల్ లేదంటే ఏదైనా గోల్డ్ ఐటమ్ కొనేందుకు కూడా అవకాశాలు ఎక్కువగానని చెప్పుకోవచ్చు స్థాన చలనం మటుకు తప్పకుండా ఉంటుంది ఎందుకంటే అష్టభ నడుస్తుంది కాబట్టి అంటే ఇల్లు మారడం కానీ ఉద్యోగం మారడం కానీ లేదంటే ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ జరిగేందుకు అవకాశాలు ఎక్కువగానే అని చెప్పుకోవచ్చు ష్యూరిటీస్ అస్సలు పెట్టకండి అలాగే స్నేహితులతో కూడా జాగ్రత్తగా మెలిగితే మంచిది అలాగే మౌనంగా ఉండడం ఉత్తమం అని చెప్పుకోవచ్చు ఒక వార్త మీ హృదయాన్ని కలిసి వేస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఇంకా ఈ వారం రోజులు మీకు బాగుండాలంటే కనుక అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే మీకు అనేవిధాలా మంచి చేకూరుతుంది ఇక కర్కాటక రాసివారు ఈ రాశి వారికి కూడా మిశ్రమంగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే కనుక రాహుకేతులు బలం తప్ప మనకి గురువు శని బలం అస్సలు లేదు సో ఎప్పుడైతే దైవబలం బలం దైవానుగ్రహం సంబంధించిన గురుగ్రహం బలం తక్కువగా ఉంటుందో సో మనకి చాలా ఇబ్బందులు కలుగుతాయని చెప్పుకోవచ్చు ఫైనాన్షియల్గా కానీ లేదంటే ముఖ్యంగా ఇంట్లో కానీ మానసికంగా కానీ శారీరకంగా కానీ బాగా కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే ఇంట్లో గృహిణులు కూడా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లల ఆరోగ్యం విషయం కూడా జాగ్రత్త వహించాలని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ కర్కాటక రాశి వారు ముఖ్యంగా ప్రతి గురువారం వీలవుతే ఏప్రిల్ దాకా ఎందుకంటే ఏప్రిల్ నుంచి మనకి మళ్ళీ గురువు భాగ్యస్థానంలో వస్తాడు కాబట్టి ఈ మే అప్పటిదాకా గురుబలం తక్కువగా ఉంది కాబట్టి వీలవుతే ఆ ఏప్రిల్ దాకా మటు కర్కాటక రాశి వారు ప్రతి గురువారం ఉపవాసం ఉంటే చాలా మంచిది అలాగే శివుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తే ఈ వారం రోజులు మీకు అనేవిధాల మంచి చేకూరుతుంది ఇక వారు ఈ రాశి వారికి అత్యద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు ఎందుకంటే గురు శని రాహుకేతు నాలుగు గ్రహాలు కూడా పరిపూర్ణంగా చాలా బాగున్నాయి సో ముఖ్యంగా గురువు సప్తమ స్థానంలో ఉండడం చేత దైవబలం దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉండడం చేత అవివాహితుల వివాహం సంతానం లేని వారి సంతానం నిరుద్యోగుల ఉద్యోగం అలాగే ఉద్యోగస్తులకి మంచి పేరు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఆరోగ్య ఆయుష్ కూడా చాలా బాగుంది అలాగే ఇంట్లో పెద్దవాళ్ళ చిన్నపిల్ల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అలాగే శ్రమ కాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది అవసరానికి డబ్బులు సమకూరుతాయి రావాల్సిన బాకీలు వస్తువులు అవుతాయి ఇక స్పెక్యులేషన్స్ కలిసి వస్తే వ్యాపారస్తులకి పట్టిందలా బంగారం చెప్పుకోవచ్చు కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు లేదంటే కనుక బిజినెస్ ఎక్స్పాన్షన్ కూడా వెళ్ళేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే బాకీలన్నీ కూడా వసూలు అవుతాయని చెప్పుకోవచ్చు స్నేహితుల్ని కలుస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు శుభకార్యాల్లో తప్పకుండా మీరు పాల్గొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇంకా ఈ వారం రోజులు బాగుండాలంటే కనుక మీరు వినాయకుడిని ఎక్కువగా ఆరాధిస్తే మీకు అనేవి దాని మంచి చేకూరుతుంది ఇక కన్యా వారు ఈ రాశి వారికి ముఖ్యంగా శని బలం పరిపూర్ణంగా ఉంది అలాగే రాహుకేతుల బలం కూడా బలంగా ఉంది కానీ గురుబలం మటుకు తక్కువగా ఉంది ఎందుకంటే గురువు స్థానంలో ఉన్నాడు కాబట్టి దైవబలం దైవానుగ్రహం సంబంధించిన గ్రహం గురువు మధ్యస్థంగా ఉన్నాడని చెప్పుకోవచ్చు కాబట్టి దైవబలం పెంచుకుంటే మీకు ఇంకా చాలా బాగుంటుంది చెప్పుకోవచ్చు అంటే దైవనామ స్మరణం చేయడం అలాగే తీర్థయాత్రలు చేయడం అలాగే టెంపుల్స్ని విజిట్ చేయడం అలాగే గురువు గారిని దర్శించడం అలాగే స్తోత్రాలు అష్టోత్రాలు మనకి ఏమొచ్చు అవన్నీ రోజు కనుక చదువుకుంటే కనుక కొంచెం టైం మనం దేవుడికి కేటాయిస్తే కనుక తప్పకుండా బాగుంటుందని చెప్పుకోవచ్చు అలాగే వీరికి ఈ వారం రోజులు బాగుండాలంటే కనుక అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే మీకు విధాలా మంచి చేకూరుతుంది ఇక తులారాశివారు ఈ రాశి వారికి మటుకు మిశ్రమంగా ఉందని చెప్పవచ్చు ఎందుకంటే ద్వితీయంలో కేతు అష్టమంలో రాహు ఉండడం చేత అలాగే అర్ధాష్టమశాన్ని కూడా నడుస్తుంది కాబట్టి మిశ్రమంగా ఉంది కానీ గురుబలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి పంచమ స్థానంలో విందు వినోదాల్లో పాల్గొనడం అలాగే తీర్థయార్థాలు చేయడం అలాగే దైవ దర్శనం చేసుకోవడం గురువుగారిని దర్శించడం ఇవన్నీ కూడా జరిగితే అలాగే అవివాహితుల వివాహం సంతానం లేని వారి సంతానం నిరుద్యోగులు ఉద్యోగం చేయందుకు అవకాశాలు ఉన్నాయి అలాగే ఉద్యోగస్తులు ఖచ్చితంగా స్థాన చలనం ఉంటుందని చెప్పవచ్చు ఇల్లు మార్పు కానీ ఉద్యోగ మార్పు కానీ ఏదైనా ట్రాన్స్ఫర్ ఉండేందుకు అవకాశాలు ఎక్కువగానే అని చెప్పుకోవచ్చు స్థానంలో రాండడం చేత వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేస్తే మంచిది వారు ఇంకా ఈ వారం రోజులు మీకు బాగుండాలంటే కనుక ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది ఇక వృష్టికి వారు ఈ రాశి వారికి చాలా బాగుందని చెప్పవచ్చు ఎందుకంటే గురు శని బలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి ముఖ్యంగా గురువు చతుర్థ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఎప్పటి నుంచో మీరు అనుకుంటూ ఉంటారు స్థలం కానీ ఇల్లు కానీ పొలం పొలంగానే కొనాలని తప్పకుండా స్థలం కానీ ఇల్లు కానీ పొలంగానే కొనేందుకు అవకాశాలు ఎక్కువగా అని చెప్పుకోవచ్చు శని బలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి నిరుద్యోగులు ఉద్యోగం వస్తుంది ఉద్యోగస్తులు కూడా మంచి నేమ్ అండ్ ఫేమ్ వస్తుందని చెప్పుకోవచ్చు అలాగే ఆరోగ్యం ఆయుష్ బాగుంది అలాగే ఇంట్లో చిన్నపిల్ల పెద్ద పిల్ల పెద్దవాళ్ళ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది కానీ వృష్టికి రాశిలోనే కేతు ఉన్నాడు కాబట్టి గోచార రీత్యా స్ట్రెస్ స్ట్రెయిన్ మానసిక ఆందోళన విపరీతమైన ఆలోచన ధైర్యం ఇవన్నీ ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయినా కూడా అంత నష్టమేం లేదు ఇంకా ఈ వారం రోజులు మీకు బాగుండాలంటే కనుక వినాయకుడిని ఎక్కువగా ఆరాధిస్తే మీకు అనే విధాలా మంచి చేకూరుతుంది ఇక ధనసు వారు ఈ రాశి వారికి రాహుకేతుల బలం పరిపూర్ణంగా ఉంది అలాగే ముఖ్యంగా గురువు కూడా మధ్యస్థంగా బాగానే ఉన్నాడు ఎందుకంటే తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి తృతీయ స్థానం అంటే జనాల సహాయ సహకారాలు కమ్యూనికేషన్ స్కిల్స్ రైటింగ్ స్కిల్సు అలాగే గోల్డ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా పెట్టుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అలాగే ఇంట్లో కొత్త వస్తువు కొనేందుకు అవకాశాలు ఎక్కువగాయని చెప్పుకోవచ్చు అలాగే తీర్థయాత్రలు చేస్తారు దైవ దర్శనం చేసుకుంటారు గురువుగారిని దర్శిస్తారు ఆరోగ్యం ఆయుష్ బాగుంది ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు అలాగే ఈ అనేది ఎఫెక్ట్ మళ్ళా స్థానశిలో ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా అంటే ఇల్లు మార్పు కానీ ఉద్యోగ మార్పు కానీ లేదంటే వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంకా ఈ వారం రోజులు బాగుండాలంటే మీరు శివుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తే మీకు అనే విధాలా మంచి చేకూరుతుంది ఇక మకర రాశివారు ఈ రాశి వారికి అద్భుతంగా ఉందని చెప్పొచ్చు ఎందుకంటే రాహుకేతుల బలం బాగుంది అలాగే గురుబలం కూడా పరిపూర్ణంగా ఉంది కాబట్టి వీరికి అనుకున్నవన్నీ కూడా పనులు తప్పకుండా నెరవేరితే కొత్త ఉద్యోగం వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి లేదంటే మంచి ఇంక్రిమెంట్ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంది అలాగే నేమ్ అండ్ ఫేమ్ అలాగే ఎప్పటి నుంచి ఆగిపోయిన పనులన్నీ జరగడం శ్రమ కాల ధనం వ్యర్థం కాకుండా ఉండడం అవసరానికి డబ్బులు సమ్కూరడం రావాల్సిన బాకీలు వసూలు ఇవన్నీ కూడా జరుగుతాయి అలాగే గురుబలం బాగా ఉంది కాబట్టి అవివాహితుల వివాహం సంతానం లేని వారి సంతానం నిరుద్యోగులు ఉద్యోగం వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇంకా వారం రోజులు బాగుండాలంటే కనుక మీరు అమ్మవాని ఎక్కువగా ఆరాధిస్తే మీకు అన్ని విధానం మంచి చేకూరుతుంది అలాగే ఎల్లెంట్స్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది అనిపిస్తామంటే వీలైతే ఒక సినిమా రోజు రక్తదానం చేస్తే చాలా మంచిది ఇక వారు ఈ రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే మిశ్రమంగానే ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే రాహుకేతుల బలం తప్ప శని బలం లేదు అలాగే గురుబలం కూడా తక్కువగా ఉంది ముఖ్యంగా ఎయిల్లెంట్స్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండడం అది కాకుండా కుంభరాశి వారికి వేయస్థానంలో శని ఉండడం చేత డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది అలాగే డబ్బులు ఎవరికైనా ఇస్తే అవి తిరిగి రావు అలాగే వ్యాపార నష్టాలు ఉంటాయి అలాగే నిద్ర కూడా తక్కువగా పడుతుంది ఎప్పుడైతే శని మనకి వేయస్థానంలో ఉంటాడో నిద్ర చాలా తక్కువగా పడుతుంది అలాగే స్ట్రెస్ స్ట్రెయిన్ మానసిక ఆందోళన ఎప్పుడైతే ఆలోచన అధైర్యం కూడా ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రాశివారు వీలైతే ప్రతి శనివారం ఉపవాసం ఉంటే చాలా మంచిది అలాగే శని ఉధృతి ఎక్కువగా అనిపిస్తే మనకి వీలవుతే ఒక శనివారం రోజున శనికి పంతొమ్మిది వేల సార్లు జపం చేయించి నువ్వులు రెండు వందల గ్రామం దానం ఇస్తే అనుక దోషం మొత్తం తొలగిపోతుంది ఇంకా ఈ వారం రోజులు బాగుండాలంటే కనుక వినాయకుడిని ఎక్కువగా ఆరాధిస్తే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది ఇక ఆఖరిగా మీన్ రాశి ఈ రాశి వారికి ముఖ్యంగా శని రాహుకేతుల బలం పరిపూర్ణంగా ఉందని చెప్పుకోవచ్చు అలాగే యోగకారకుడైన ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు కూడా మనకి దశమ స్థానంలో శుక్కుడితో కలిసి ఉన్నాడు కాబట్టి అదృష్టం కూడా పరిపూర్ణంగా ఉందని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు అనుకున్న పనులన్నీ నెరవేరితే విద్యార్థులకి రాజకీయ నాయకులకి క్రీడాకారులకి వ్యాపారస్తులకి పట్టిందలా బంగారం అని చెప్పుకోవచ్చు ఒక స్థానంలో మటు గురువు ఉన్నాడు కాబట్టి ఏప్రిల్ దాకా అక్కడే ఉంటాడు కాబట్టి రాశి వారు వీలైతే కనుక ప్రతి గురువారం ఉపవాసం ఉంటే చాలా మంచిది అలాగే వీలైతే గురువుకి పదహారు వేల సార్లు జపం చేయించి శనగపప్పు కేజీంప దానం ఇవ్వడం అలాగే ఒక ఎల్లో లుంగి దానం ఇస్తే కనుక దోషం మొత్తం తొలగిపోద్ది అని చెప్పవచ్చు అలాగే వారం రోజులు బాగుండాలంటే మీరు అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది ఇవ్వండి ఈ వారం ద్వాదశ రాశుల ఫలితాలు ఇలా ఉన్నాయి మళ్ళీ వచ్చే వారం ద్వాదశ రాశుల ఫలితాల్లో కలుసుకుందాం అంతవరకు సెలవు మరి నమస్కారం